అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని అబూ హురైరా రజుల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. నమాజ్కి అవ్వల్ వక్త్ అనేటటువంటి ఒక టైం ఉంటుంది, ఆఖరి వక్త్ కాదు, అవ్వల్ వక్త్. ఈ యొక్క సమయం గురించి కనుక ఎవరికైనా తెలిస్తే ప్రజలు ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. అవ్వల్ వక్తులో నమాజ్ చదవడం ఎంత పుణ్యమో, దానికి ఎంత విలువ ఉందో తెలిస్తే గనక ప్రజలు ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో 615 నుంచి, ముస్లిం హదీస్ గ్రంథంలో 437 నుంచి తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టకరం చూసినట్లయితే ఈనాడు మన సమాజంలో అవ్వల్ వక్తులో నమాజు చదివే మజీదులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అవ్వల్ వక్తులో మజీదుల్లో నమాజులు చదువుతూ ఉన్నారు, మరి ఆ యొక్క మజీదులకి ఎవరైతే కమిటీలుగా ఉన్నారో, ఎవరైతే ఇమాములుగా, మౌలవీలుగా, ముఫ్తీలుగా, సదర్లుగా ఉన్నారో, ఎవరైతే నాయకులుగా ఉన్నారో, వారు ఇటువంటి వాటిపైన ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనకి వచ్చిన టైం, మనకి నచ్చిన టైం, మనకి వీలైన టైం కాకుండా అవ్వల్ వక్త టైం అంటే ఏమిటి, అసలు దానికి ఉన్నటువంటి విలువ ఏమిటి, అసలు అల్లాహ్ సుబ్హానతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ యొక్క అవ్వల్ వక్త్ అనే సమయాన్ని ఎందుకు పెట్టడం జరిగింది, దీనిని ప్రజలకు వివరించాల్సిన అవసరం, మరి ఈ యొక్క ఒలిమాల పైన కూడా, మరియు సదర్ల పైన, నాయకుల పైన కూడా ఉంది. మనకు వచ్చినట్టు, మనకి వీలైనట్టు కాకుండా అవ్వల్ వక్త్ టైంని ఒకటి నియమించి ఆ టైం ప్రకారం కనుక ఫాలో అవుతే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతను మనం పొందే అవకాశం ఉంటుంది. మరి ఈనాడు టైం అవుతూ ఉంటుంది, చాలా మస్జిదులకి తాళాలు ఉంటాయి, ఇంకా కొంతమంది అక్కడ షాపుల్లో ఉంటారు, మస్జిదుల్లో అక్కడ బయట ట్రావెలింగ్లో ఉంటారు, బిజినెస్లో ఉంటారు, జాబ్లో ఉంటారు, మరి అనేక మంది అనేక పనుల్లో ఉంటారు. ఇక్కడ అజాన్ అయితే ఉంటుంది, మరి మన పేరు ముస్లిమే ఉంటుంది, మనం ముస్లింలుగానే ఉంటాం, కానీ అక్కడ అజాన్ అయిపోతుంది, పక్కన నమాజ్ అయితే ఉంటుంది, మనం మాత్రం మన పనుల్లో మనం ఉంటూ ఉన్నాం. అవ్వల్ వక్త్ కాదు, ఆఖరి వక్త నమాజులు కూడా చాలామంది చదవకుండా ఉన్నాం మన ముస్లింల మైండ్ కూడా చాలామంది ఈనాడు. మరి అసలు అవ్వల్ వక్త నమాజ్ కోసం ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం, అవ్వల్ వక్త నమాజ్ కోసం ప్రయత్నం చేయాలి, పాటుపడాలి. అసలు ముఖ్యంగా ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి చదవడం కోసం ప్రయత్నించాలి. ఇంట్లోనో, లేకుంటే షాపులోనో, లేదా జాబులు చేసే దగ్గర అక్కడ ఇక్కడ కాకుండా మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఒక కొంతమంది ఒక గ్రూప్గా కలిసి జమాత్తో కలిసి నమాజ్ చేయడం, లేదా మస్జిదులు ఉంటే మస్జిదుల దగ్గరికి వెళ్ళి ఒక జమాత్తో కలిసి నమాజ్ చేయడం ఎంత విలువో, మరియు సమయ పాలన పాటించడం దీంట్లో ఎంత విలువైనది. ఈ సమయానికి ఎంత విలువ ఉందో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. సమయం ఒక్కొక్క ప్రతి సెకండ్ కూడా ఎంత విలువో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో వివరించారు. నేను సంవత్సరానికి 12 నెలలు పెట్టాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తూ ఉన్నారు. మరియు నక్షత్రాలను, సూర్యచంద్రులను మీ యొక్క దారులు చూపించడం కోసం, మరియు మీ యొక్క సంవత్సరాలను, నెలలను గుర్తుపట్టడం కోసం, మరియు మీ యొక్క రోజులను లెక్కబెట్టడం కోసం, మీ యొక్క సమయాన్ని లెక్కించడం కోసం అనే అనేక రకాల గుర్తులను, నిశాన్ని మనకి ఇవ్వడం జరిగిందని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క సమయం అనే విషయంకి వస్తే మరి ఏ టైంలో ఏ నమాజ్ చదవాలి, ఏ టైం అయిపోతే ఆ నమాజ్ టైం అయిపోతుంది, ఒక్కసారి ఊహించండి. ప్రత్యేకంగా చూసినట్లయితే ఫజర్ నమాజ్ తర్వాత ఇస్రాక్ నమాజ్ కానీ, లేదా ఇంకో నమాజ్ కానీ, లేదా సూర్యకిరణాలు వచ్చే ముందు, వచ్చిన తర్వాత చేసే నమాజులు ఏ టైంలో చేయొద్దు, ఏ టైంలో చేయకూడదు, ఏ టైంలో చేయొచ్చు, ఇలాంటి ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో అలానే అవ్వల్ వక్త్కి చదివే నమాజుకు కూడా చాలా విలువ ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ఈనాడు చూసినట్లయితే చాలా వరకు ఆఖరి వక్తులలో నమాజులు చదవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనే మనందరికీ కూడా అవ్వల్ వక్తులో నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అలానే ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.